నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నేడు గుంటూరులో మోడీ పర్యటనను నిరసిస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో రాస్తా రోకో, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు. గుంటూరులో మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు. సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన భాషోపాధ్యాయ సంస్థ ప్రతినిధులు. ప్రధాని నరేంద్ర మోడీ గుంటూరు పర్యటనను వ్యతిరేకిస్తూ జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో దక్షిణ బైపాస్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా మోడీ రాష్ట్రానికి అన్యాయం చేశారని జిల్లా తెలుగు యువత అధ్యక్షులు షేక్ కరీముల్లా ఆరోపించారు. తెలుగుదేశం నాయకులు కొట్టారి నాగేశ్వరరావు, టి అనంతమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేంద్ర మోడీ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాం. ఏ ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ మరి ఇక్కడికి వస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. గుంటూరు పర్యటన రావడానికి మీకు సిక్కుండాలి. బీజేపీ నాయకులకి ఎవరైతే ఉన్నారో ఈ బీజేపీ నాయకులు ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు ప్రతిపక్ష వైసీపీ పార్టీ కూడా బీజేపీతో కలిసి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తూ ఉంటే మరి ఆ బీజేపీకి నాయకులకి స్వాగతం పలికేటువంటి ఈ వైసీపీ నాయకులకి బీజేపీ రాష్ట్ర నాయకులకి సిగ్గుండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు ధర్మ పోరాట దీక్ష చేస్తున్నటువంటి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ జనాలు మొత్తం కేంద్ర విభజన చట్టంలోని హామీల్ని అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని ప్రత్యేక హోదానివ్వకుండా అడ్డుపడుతున్నటువంటి నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో అతను ఈ రాష్ట్రానికి రావడానికి సిగ్గుండాలి. సిగ్గు లేనటువంటి నాయకులు మరి బీజేపీ నాయకులు ఈరోజు వారికి స్వాగతం పలుకుతా ఉన్నారు. వారికి తొత్తులుగా మారి ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ గుంటూరు పర్యటనను నిరసిస్తూ డీసీసీ ఆధ్వర్యంలో జయరాం థియేటర్ సెంటర్లో మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రానికి ఎటువంటి నిధులు ఇవ్వని మోడీ ఏ ముఖం పెట్టుకుని గుంటూరుకు వస్తున్నారని డీసీసీ అధ్యక్షులు లీదా సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ రాష్ట్రానికి ద్రోహం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు యాదాల రాజశేఖర్, శ్రీపతి ప్రకాష్, యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీపతి సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Thank you.
మరి నరేంద్ర మోడీ గారు 4.5 సంవత్సరం ముందు ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానని, మరి భారతదేశం హిందువుల మనోదయం అనేటువంటి తిరుపతి వెంకన్న సాక్షిగా ఆనాడు చెప్పినటువంటి వాగ్దానం ఆంధ్రప్రజల 5 కోట్ల మంది గుండెల్లో కూడా ఈరోజుగా చిరస్థాయిగా నిలిచి ఉంది. నరేంద్ర మోడీ చివరి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి కోపమే అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే మరి గుజరాత్ కంటే కూడా అభివృద్ధిలో మిగులుతుంది, మరి గుజరాత్ వెనుకబడిపోతుంది అనేటువంటి ఉద్దేశం. మరొక రెండో ఒక కారణం, ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి ఎటువంటి ఓట్ బ్యాంక్ లేదు, మరి ఇచ్చినా కూడా ప్రయోజనం లేదు, కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా సరే మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకుల లేకపోతే చేతకాని వాళ్ళ లేకపోతే ఏమి చేద్దామని చెప్పేసి ఈరోజు గుంటూరు సభకు వస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వివరించాలని చెప్పేసి మేము ప్రకాశం జిల్లా కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. దేశంలో ఇంత ద్రోహం చేసినటువంటి వ్యక్తి, మరి చరిత్రలో నిలిచినటువంటి వ్యక్తి ఎవరన్నారంటే మరి నరేంద్ర మోడీ గారు. గత 5 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పని, మరి ఆ రోజు విభజనలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి అన్ని అంశాలని చేస్తామని చెప్పని మరి ప్రమాణ సాక్షిగా చెప్పినటువంటి మోడీ ఈ రోజున మరి ఆ విషయాన్ని ఎత్తకుండా ఆంధ్రప్రజాధికారి మొత్తాన్ని కూడా మోసం చేస్తూ ఉన్నాడు. మరి రఫేల్ దొంగతనం కేసులో చూసినట్లయితే ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. నువ్వు ఈ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి ఏమని బోధిస్తావు, ఏమని చెప్తావు ప్రజానికి, కానీ మేము ప్రశ్నిస్తున్నాం. కనుక నువ్వేదో మంచి చేసి మాత్రమే రాష్ట్రానికి రాగలవు, కానీ ఏమి చేయకుండా ఒట్టి చేతులతోటి నీళ్లు మట్టిచ్చి ఏ విధంగా నువ్వు ప్రజల్ని మోసం చేయాలనుకున్నావో ఆలోచన చేయమని మేము కోరుకుంటున్నాం. అంతేకాదు ఈ దేశ భవిష్యత్తు ఈనాడు కాంగ్రెస్ మీద ఆధారపడి ఉంది. 2019లో జరిగే ఎన్నికల్లో అయ్యా నరేంద్ర మోడీ గారు, మా ఏపీ ప్రజలు మీకు ఏం అన్యాయం చేశారని చెప్పి మా మీద ఇంత చిన్న చూపు చూశావు. ఓన్లీ మట్టితోటి నీళ్లతోటి మేము కాలక్షేపం చేసుకోవాలా? మట్టిని తిని నీళ్లు తాగి మేము బ్రతకమని మాకు ఆ రోజున చూపించి అదే మట్టిని అదే నీళ్ళని మా నెత్తిన పోసి మమ్మల్ని పూడ్చిపెట్టడానికి ఈరోజు నువ్వు మా ఏపీకి వస్తున్నావంటే అది నీకు సిగ్గుచేట అనిపించలేదా? మరి ఈనాడు ప్రతిపక్షం పట్టణంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నేను ఒకే ఒక మాట అడుగుదలుచుకుంటున్నా, ఏ అధికారంతో నువ్వు ఆంధ్రప్రజలకి అన్యాయం చేయడానికి బస్సులు పెట్టి జనాలను గుంటూరు తోలుతున్నావు? ఇది నీకు సబమా? ఇది నీకు కరెక్టా? ఏ ప్రజల పక్షాన ఉంటాను, ప్రజల పక్షాన పోరుతాను, నేను ప్రతిపక్ష నాయకుడిని అన్నావే, ఇదా నువ్వు చేసేటువంటి పనులు? ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకటే అడుగుతున్నా, నువ్వు కూడా ఆంధ్రప్రజలకి క్షమాపణ చెప్పాల్సినటువంటి దీనశ్రితికి దిగజారావు. కాబట్టి ఏదైనా సరే 2019లో రాహుల్ గాంధీ గారు ఈరోజు నరేంద్ర మోడీ గారి పర్యటన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. యువజన కాంగ్రెస్ తరఫున మేము బతుకున్నామో చచ్చిపోయినామో చూడటానికి వస్తుంటే బాగుండేది. ఏమి ఇచ్చావని చెప్పేసి నువ్వు గుంటూరు సభకు వచ్చావు మోడీ గారు, దయచేసి పద్ధతి మార్చుకోండి. 2 నెలల టైం ఉంది, మీరు ప్రత్యేక హోదా అనౌన్స్ చేస్తే మీరు మనిషిగా బతుకుతారు, కానీ లేకపోతే చచ్చిన శవంతో సమానం అని మేము యువజన కాంగ్రెస్ తరఫున మీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భాషోపాధ్యాయ సంస్థ ప్రతినిధులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం శూన్యమన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని వీరు ఈ సందర్భంగా హెచ్చరించారు. సంస్థ ప్రతినిధులు శివశంకర్, ప్రసన్న ఆంజనేయులు, శివకుమారి, రమణ, పార్థసారథి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతినిధులందరూ కూడా ఎంతో మనోవేదనకు గురవుతున్నారు. ఇటువంటి చర్యలు మేము ఖండిస్తూ వెంటనే పండితులకు పదోన్నతులు కల్పిస్తూ షెడ్యూల్ని వెంటనే విడుదల చేయాలని, పండితులకు న్యాయం జరగాలని కోరుతున్నాము. అట్లానే ప్యాప్టో సంఘాలు ఒక విషయం తెలుసుకోవాలి, మొదటి నుంచి కూడా క్రాస్ ప్రమోషన్ల మూలంగా వాళ్ళకు అనేక మార్గాల్లో
వాళ్ళకి ప్రమోషన్లు వస్తున్నా కూడా పండితుల పదోన్నతులను అడ్డుకుంటూ వాళ్ళు నిరంకుశమైనటువంటి ధోరణిలో ఈ రకమైనటువంటి చర్యలు పాల్గొంటున్నారు. వాళ్ళకి ఎల్ఎఫ్ఎల్ పదోన్నతులు ఉన్నాయి, సబ్జెక్ట్ ప్రమోషన్లు ఉన్నాయి, అన్ని రకాల పదోన్నతులు పొందుతూ కూడా కేవలం పండితుల ప్రమోషన్లనే పొందుతారు. ఇటువంటి ప్రమోషన్లు కూడా వాళ్ళు అన్యాయంగా తీసుకోవాలని చూస్తున్నటువంటి ఎస్జీటీ సంఘాలన్నింటినీ కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ రకమైనటువంటి చర్యల్ని మానుకొని పండితులకు సహకరిస్తే కేవలం 2% మంది మాత్రమే ఉన్నటువంటి ఎస్జీటీల కోసం 40,000 నుంచి 50,000 మంది ఉన్నటువంటి పండితుల మనోభావాల్ని గాయపరుస్తుంది. ఈరోజు నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నామంటే జీవో 91 విడుదలయ్యి కూడా 2 నెలలు అవుతున్నప్పటికీ మాకు పండితులకి న్యాయం జరగలేదు. మా అందరికి కూడా పదోన్నతులు కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని సవినయంగా. పండితులకి అన్యాయం జరుగుతుంది అని చెప్పానని ఆయన పండితులకి అందరికీ కూడా అప్గ్రేడేషన్ చేస్తూ ఆయన సీఎం సంతకము, కేబినెట్ ఆమోదము అన్నీ ఆయన ఉన్నంత పరిధిలో మొత్తం స్పీడ్గా అయినప్పటికీ కూడా అప్పటికి మళ్ళా జీవో రావడానికి 15 రోజులు చాలా లేట్ తీసుకోవడం జరిగింది. మళ్ళా జీవో వచ్చిన తర్వాత కూడా మళ్ళా ప్రాసెసింగ్ జరపడానికి షెడ్యూల్ విడుదల చేయడానికి ఈ లేట్ అనేది చాలా పండితులందరికి కూడా ఆవేదన చెందుతున్నామండి. కాబట్టి అధికారులు ఇప్పుడు వాళ్ళ పేపర్ వాళ్ళు అడిగినప్పటికీ, పండితులు అడిగినప్పటికీ న్యాయం అనేది ఉంది కాబట్టి సీఎం సంతకం కానీ, కేబినెట్ ఆమోదం కానీ జీవో విడుదల చేయటం వరకు జరిగింది. అయినా జీవో విడుదలైనప్పటికి కూడా మళ్ళా 15 రోజులు 2 నెలల నుంచి మళ్ళా ప్రాసెసింగ్ జరపకుండా అలానే ఆపటం అనేది పండితులు బాగా ఆవేదన గురి చెందుతున్నామండి. అందరూ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా సముచితంగా ఆలోచించి పండితులు ఇవ్వాలని తెలియజేశారు. కానీ ఈ మధ్యలో ఈ సంఘాలు, ఫ్యాక్టర్ సంఘాలు వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అడ్డుపడడం అనేది ఎంతవరకు సమంజసము అని ఆలోచించుకోవాలి. వాళ్ళే భాష యొక్క నైపుణ్యాలను కానీ, భాష విలువలు కానీ నేర్పేటువంటి పండితుడికి అన్యాయం జరుగుతుంటే వాళ్ళు సహాయపడవలసింది పోయి ఇంకా వాళ్ళే ఆటంకంగా మారడం చాలా బాధాకరమైన విషయము. ఈ విషయంగా 91 జీవోని వెంటనే విడుదల చేయాలని పండిత్ సంఘం తరపున, అందరం తరపున విజ్ఞప్తి చేసుకుంటాము. బ్రతక నేర్చినటువంటి బడిపంతులు ఇదివరకు ఏమనేవాళ్ళంటే బ్రతకలేని బడిపంతులు అనేవాళ్ళు. కానీ మనం బ్రతుకుని ఎలా బ్రతకాలి, మంచి విలువలతో సమాజంలో, నేటి సమాజంలో ఎలా విలువలతో ఉండాలి అనేది బోధించేటువంటి భాషా పండితుడికి అన్యాయం జరుగుతుంది. అందరూ కూడా వాళ్ళ మనస్సాక్షితో ఆలోచిస్తే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు కోట్లు ఖర్చు పెడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి హాని అని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డిఎస్ఎస్ ప్రసాద్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రసాద్ బాబు మాట్లాడుతూ, అనధికార లెక్కల ప్రకారం 2009 ఎన్నికలలో 15,000 కోట్లు, 2014 ఎన్నికలలో 35,000 కోట్లు ఖర్చు పెట్టారని, 2019 ఎన్నికలలో 50,000 కోట్లు ఖర్చు పెట్టనున్నారని ఆరోపించారు. ఎన్నికలు కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితమయ్యాయని, సామాన్యులకు, సంఘ సేవకులకు అందుబాటులో లేకుండా పోయాయని ప్రసాద్ బాబు ఈ సందర్భంగా ఆక్షేపించారు. మన భారతదేశ రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికల సమయంలో ధన ప్రభావం అనేది చాలా విచ్చలవిడిగా చాలా పెద్ద స్థాయిలో పెరిగింది. ప్రపంచంలో ఎక్కడా లేనింత ఎక్కువ మొత్తాన్ని అనధికారికంగా మన భారతదేశ ఎన్నికల సమయంలో ఖర్చు చేస్తున్నాం. ఒక అంచనా ప్రకారం 2009 లోక్సభ ఎన్నికల్లో అనధికారికంగా ఆయా రాజకీయ పార్టీలు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగా 2014 ఆ మొత్తం 35,000 కోట్ల రూపాయలు పెరిగింది. రేపు మరో 2 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో ఈ అనధికార వ్యయం 50,000 కోట్ల రూపాయలకు మించి ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఒక అంచనా. సగటున ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గంలో ఆయా ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు 90 నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. సంఘ సేవకులు కానీ వారెవరికీ దీంట్లో చోటు లేకుండా పోయింది. ఇది కేవలం ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఒక వ్యవస్థగా మారింది. దీనివల్ల మన ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పి చెప్పడమే కాకుండా
నగరంలోని పీవీఆర్ మైదానంలో ఎన్టీఆర్ కళా పరిషత్ ప్రదర్శనలు అలరిస్తున్నాయి. ఈ సందర్భంగా కోలాటం, భరతనాట్యం, నాటికలు ప్రదర్శించినారు. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు పర్యవేక్షిస్తున్నారు. Thank you.
శరదింద్రుని భాష్యరణం భవ కరుణారస సకలావిష్ట పాల శరణం తవ చరణాంబుజ శరదింద్రుని భాష. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు గుంటూరులో మోడీ పర్యటనను నిరసిస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో రాస్తారోకో, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు. గుంటూరులో మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు. సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన భాషోపాధ్యాయ సంస్థ ప్రతినిధులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం మెచ్చే జర్నలిజం చూస్తూనే ఉండండి మీ జేఎంజీ.